వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో తాడిపత్రిలో జరిగిన ఘర్షణలతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాడిపత్రిలో ఉద్రిక్తతల క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టీయర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గ్యాస్ ఎఫెక్ట్తో ఆయన లంగ్స్ ఇన్ఫెక్షన్ కు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ మాస్క్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మంగళవారం హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. దాని ప్రభావంతో మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా జేసీ ప్రభాకర్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి తెలిపారు. ఆయన్ను చూసేందుకు కార్యకర్తలు రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్య నిర్ధారణ పరీక్షలు పూర్తయిన తర్వాత బులెటిన్ విడుదల చేస్తామని వైద్యులు ప్రకటించారు. ఇదిలా ఉంటే తాడేపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య మంగళవారం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో తాడిపత్రి పట్టణంలో పోలీసులు 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. పోలీసు బలగాల పహారాతో పట్టణంలోని వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. తాడిపత్రి పట్టణంలో గుంపులు గుంపులుగా ఉండొద్దంటూ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. జిల్లా ఎస్పీ అమిత్ బర్తార్ దగ్గరుండి పరిస్థితిని పర్యవేక్షిస్తూ తాడిపత్రిలోని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అతని కుమారుడిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, అతని కుమారుడిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలించారు. రాళ్లు రువ్వడానికి సిద్ధంగా ఏర్పాట్లు చేసుకున్న రాళ్లను అనంతపురం ఆర్టీఓ వెంకటేశులు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తొలగించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.